Hi guys, welcome to my channel J Healthy Lifestyle. So ee roju nunchi mana healthy lifestyle title koncham different ga maaribothundi. So J lifestyle and vlogs endukante manam vlogs kuda chestunnam kabatti vlogs ani add chesthe it will be easily understandable anamata. So thumbnail chuste meeku already ardhamaipoyi untundi. ఈ రోజు నేను అసలు నా కుకింగ్ వీడియోస్ నేను ఎలా షూట్ చేస్తాను అని చూపిస్తున్నాను. చూసారు కదా, ఒక చిన్న ట్రైపాడ్ ఉంది నా దగ్గర, అది మేజర్లీ రెసిపీస్ ప్రిపేర్ చేస్తాను కదా, అంతవరకు యూజ్ చేసుకుంటాను. తర్వాత నేను ఒక పెద్ద లైక్ రింగ్ లైట్ విత్ ట్రైపాడ్ అన్నమాట, పెద్దది, చాలా పెద్ద లాంగ్ స్టాండ్ది, దాని మీద ఆల్రెడీ రివ్యూ కూడా చేశాను నేను. సో అది తీసుకున్నాను కదా, సో అది నేను ఫ్రంట్లో పెట్టానన్నమాట. సో ఈ రోజు వరకు మాత్రమే, ఎందుకంటే ప్రాసెస్ అంతా చూపించాలి కాబట్టి. సో మనకి కెమెరా యాంగిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం చూపించేదంతా మంచిగా నీట్గా కనిపించాలి అనన్నా, ఫోకస్డ్గా ఉండాలి అనన్నా కూడా కెమెరా యాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి లైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో లైటింగ్ కంపల్సరీ ఉండాలి. చూసారు కదా, నేను కిటికీస్ అన్నీ ఓపెన్ చేసేసాను, కిటికీలు మొత్తం ఓపెన్ చేశాను, ప్లస్ లైట్ కూడా వేశాను. సో మనకి ఎంత లైట్ ఉంటే అంత మంచి యూనో క్లియర్గా క్లారిటీగా వస్తుంది. సో మ్యాక్సిమం మనం సన్లైట్ ఏదైతే ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకొని వీడియోస్ చేస్తేనే చాలా క్లియర్గా వస్తుంది. సో నేను ఈ వీడియో నిన్న చికెన్ బిర్యానీ చేశాను కదా, సో ఆ వీడియో చూపిస్తున్నాను అనమాట. సో దాన్ని షూట్ చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, వీడియో షూట్ చేసే కన్నా ముందు ఫస్ట్ కిచెన్ అయితే నేను క్లీన్ చేసుకుంటాను మొత్తం కూడా, చాలా నీట్గా క్లీన్గా. సో నార్మల్లీ కూడా కిచెన్ చాలా క్లీన్గానే ఉంటుంది, బట్ ఒక్కొక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక, లైక్ ఇది చికెన్ ప్రాసెస్, చికెన్ బిర్యానీ కాబట్టి మనం మార్నింగే దీన్ని మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఆ టైంలో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయ్యాక కొంచెం గందరగోళంగా ఉంటుంది కాబట్టి, సో నేను ఫస్ట్ అయితే కిచెన్ మొత్తం క్లియర్గా నీట్గా చేసుకుంటాను. తర్వాత నాకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అవన్నీ హ్యాండీగా ఉండేలాగా దగ్గర పెట్టుకుంటాను. సో దట్ ఏమవుతుంది అని అంటే, మనం చేసేటప్పుడు అక్కడికి ఇక్కడికి పరిగెత్తాల్సిన అవసరం ఉండదు, సో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో చూసా కదా, నేను మ్యారినేషన్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు బాస్మతి రైస్ సోప్ చేయడానికి, లైక్ ఇది ఇన్ బిట్వీన్ అంట, మా అమ్మ వచ్చేసి బాస్మతి రైస్ అది వెతికి ఇస్తున్నారు ఎక్కడ ఉన్నాయి అని. సో అది కూడా నేను షూట్ చేసి చూపిస్తున్నాను. అసలు ఎంత ఎఫర్ట్ పడుతుంది ఒక యూట్యూబర్కి ఒక కుకింగ్ వీడియో చేయాలి అని అంటే, లేదంటే ఇదే అని కాదు వేరే ఏ వీడియోస్ చేసినా కూడా మనకి ఇవన్నీ కూడా కంపల్సరీ అనమాట. సో మనం యూజ్ చేసే ప్రతి వస్తువు కూడా మనకి హ్యాండీగా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో చూసారు కదా, అంతవరకు మ్యారినేషన్ మొత్తం అయిపోయింది. సో రైస్ కూడా నేను కడిగేశాను. సో మొత్తం అంతా మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకుంటాను. సో బేసికలీ మా ఇంట్లో ఆ వర్క్ అయిపోయిన వెంటనే అట్లా క్లీన్ చేసేసుకుంటాం అన్నమాట, నీట్గా ఉంటుంది అని. సో ఎలాంటి కొత్త యూట్యూబర్ అయినా లైక్ కుకింగ్ వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నా, ఈ ఒక స్టాండ్ ఉంది కదా, ఈ చిన్న ట్రైపాడ్ స్టాండ్ ఉంది కదా, అది మీరు బేసిక్గా యూజ్ చేసుకోండి. ఇది మీకు 400 లైక్ 500 లోపు వచ్చేస్తుంది ఈ చిన్నది. సో దీన్ని మీరు ఒకటి తీసుకుంటే చాలు. సో మంచిగా కెమెరా సెట్ చేసుకోవచ్చు, అంటే మానిటైజేషన్ అయ్యే వరకు ఎలాంటి డబ్బులు పెట్టకుండా ఎక్కువ. సో ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది. సో నేను సెకండ్, ఇప్పుడు కుకింగ్లోకి వెళ్ళాలి కదా, మ్యారినేషన్ అయిపోయింది, కుకింగ్లోకి వెళ్ళాలి కదా, సో అందుకని నేను ఇక్కడ కూడా పెద్ద స్టాండ్ ఫస్ట్ సెట్ చేసుకున్నాను, తర్వాత ఈ చిన్న ట్రైపాడ్ని సెట్ చేసుకుంటున్నాను. సో నా ట్రైపాడ్ ఇరిగింది, బట్ నేను మళ్ళీ కొంటలేదు, అదే యూజ్ చేస్తున్నాను. అందుకే నిన్నటి వీడియోలో ఒక్కొక్కసారి కొంచెం కెమెరా కొంచెం ఇలా షఫల్ అయినట్టు కనిపించింది. సో బేసిక్కలీ అంటే కొత్త యూట్యూబర్స్ ఎక్కువ కాస్ట్ అది పెట్టుకోకుండా ఒక 500 పెట్టుకుంటే చాలు, ఈ ట్రైపాడ్ వస్తుంది. సో నేను చూపిస్తున్నాను కదా యాంగిల్, మీరు ఇట్లా సెట్ చేసుకోండి. సో మానిటైజేషన్ అయ్యాక మీరు పైన ఇక్కడ చిమ్నీ ఉంది కదా, అక్కడికి కొంచెం స్టాండ్ లాగా పెట్టుకొని దాని మీద కెమెరా పెట్టుకునేలాగా చేస్తే మనకి ఏంటంటే లైక్ స్ట్రైట్ వీడియోస్ వస్తాయి కదా. సో స్ట్రైట్ కుకింగ్ వీడియోస్ అవి మనకి ఈజీగా చేసుకోవడానికి వస్తుంది, ఫోకస్ స్ట్రైట్గా ఉండేలాగా వస్తుంది. సో దీంట్లో కొంచెం అంటే ఇన్క్లైన్డ్గా వస్తుంది అన్నమాట.
అండ్ మధ్యలో మధ్యలో కూడా మనం డిలేస్ ఉంటాయన్నమాట. సో ఆ టైంలో మనం కొంచెం పాజ్ చేసుకుంటూ మళ్ళీ ప్లే చేసుకుంటూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చికెన్ అంతా దాంట్లోకి వేసేసాను కదా, సో అది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో మనం ఆ కుక్ అయ్యే వరకు దీన్ని ఆన్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. అంటే ఫోన్ మెమొరీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి, సో మనం అక్కడ పాజ్ చేసేసుకొని ఆ కుకింగ్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఎప్పుడు చూపించాలనుకుంటున్నాం కదా, సో లైక్ అప్పుడు మళ్ళీ ప్లే చేసుకుంటే సరిపోతుంది. సో అలా అయితే ఏంటంటే మనకి వీడియోస్ ఎడిట్ చేయడానికి కూడా చాలా ఈజీగా అవుతుంది. అండ్ లైక్ చాలా అంటే ఎక్కువ ప్రాసెస్ టైం టేకింగ్ ఏమీ ఉండదు అనమాట వీడియో ఎడిట్ చేసేటప్పుడు. అండ్ ఫోన్లో మెమొరీ కూడా ఎక్కువ తీసుకోదు. సో నేను అటు సైడు ఇంట్లోకి చికెన్ ఫ్రై కూడా చేసేస్తున్నాను అనమాట. సో నేను రెండు ఒకేసారి చేసేస్తున్నాను. సో లంచ్ టైం అయిపోయింది కదా, సో అందుకనే ఈ చికెన్ బిర్యానీ రెసిపీ మీలో ఎవరైనా చూడకుండా ఉండుంటే సో మీరు నేను లింక్ ట్యాగ్ చేస్తాను మీకు. సో ఆ బిర్యానీ రెసిపీ కూడా మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగా వచ్చింది. సో ఐ హోప్ ఈ వీడియో కొత్త యూట్యూబర్స్కి బాగా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. సో చూడండి, మీరు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చేస్తూ ఉండండి. అప్పుడు మీకు ఏ యాంగిల్ సూట్ అవుతుంది అని అనిపిస్తే అది మీరు యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా లైట్ వస్తున్న ఆపోజిట్ డైరెక్షన్లో కెమెరా పెట్టడానికి ట్రై చేయండి. లైట్ వస్తున్న డైరెక్షన్లోనే కెమెరా పెట్టొద్దు, ఎందుకంటే అది నీడ పడుతూ ఉంటుంది దాని మీద. సో చూసారు కదా, అటు కిటికీలో నుంచి నాకు లైటింగ్ వస్తుంది అండ్ ఇటు నుంచి నేను కెమెరా పెట్టాను. అండ్ కెమెరా లైట్ని కూడా నేను యూజ్ చేసుకున్నాను అనమాట. సో చాలా వరకు మీ కుకింగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయి కదా, అవి మీరు మార్నింగ్ లైక్ 11 నుంచి 3:30 లోపల అలా షూట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి డే లైట్ బాగుంటుంది కదా, ఫోకస్ బాగుండాలి. సో ఇవే అని కాదు, మనం ఏదైనా బ్యూటీ వీడియోస్ చేస్తున్నా ఎలాంటి వీడియోస్కైనా కూడా మనకి డే లైట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో వెంటిలేషన్ బాగా ఉన్న రూమ్ని చూస్ చేసుకొని మీరు అక్కడ సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కెమెరా క్వాలిటీ బాగుండాలి. సో చూసారు కదా, నేను షూట్ చేస్తున్న కెమెరా వచ్చేసి అది నాదనమాట, సో ఒప్పో F3 ప్లస్. దాని కెమెరా క్వాలిటీ బాగుంటుంది. నేను షూట్ చేస్తుంది కూడా లైక్ ఇంకొక పెద్ద స్టాండ్ ఉంది కదా, ప్రాసెస్ని షూట్ చేస్తుంది. ఆ కెమెరా వచ్చేసి మా అమ్మది, అది కూడా ఒప్పోనే. బట్ కెమెరా క్వాలిటీ కంపేర్ టు దాట్ ఇది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని నేను ప్రాసెస్ షూట్ చేయడానికి పెట్టాను ఒకేసారి రెండు వీడియోస్. నేను ఇంకొక టిప్ కూడా మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. సో కొత్త యూట్యూబర్స్కి ఏంటంటే, ఈ వీడియో స్టార్ట్ చేసే అంటే షూట్ చేసే కన్నా ముందర మీరు మీ కెమెరా లెన్సెస్ ఉంటాయి కదా, సో మంచిగా క్లీన్ చేసుకోండి. లేదంటే దాని మీద దుమ్ము మురికి అట్లా ఉండి క్లియర్నెస్ అనేది రాదనమాట. సో ఇట్స్ మస్ట్ అండ్ ష్యూర్ దట్ వీ హ్యావ్ టు క్లీన్ ది లెన్సెస్ ఫస్ట్. సో ఒకవేళ మీరు కెమెరా యూజ్ చేస్తూ ఉంటే మీరు దాన్ని కూడా మంచిగా క్లీన్ చేసుకొని మీరు షూట్ చేయొచ్చు. సో షూటింగ్ వీడియో ఒక్కటే అవ్వదు, ఇది జస్ట్ ఒక 40% ఆఫ్ వర్క్ అంతే. మిగతాదంతా ఎడిటింగ్ ఉంటుంది, ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్లో ఉంటుంది. సో మీకు కావాలంటే నేను అది కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. సో కింద కామెంట్ చేయండి. సో ఎడిటింగ్ కంపల్సరీ బాగా వచ్చి ఉండాలి అండ్ మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ మనకి మంచిగా ఉండాలి. సో నాకు చాలా అలవాటు అనమాట, మధ్యలో ఎక్కువ వాటర్ అలా తాగుతూ ఉంటాను. సో అది నా బాటిల్, దాన్ని ఎవరు ముట్టుకోరు, అది నాది మాత్రమే. అండ్ ఇంకొక టిప్ కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను, అదేంటంటే ఇది బేసికలీ మనం వీడియోస్కనే కాదు, అంటే నేను పాటించే రెండు టిప్స్ మేజర్గా ఏంటి అని అంటే, ఏ వీడియో కానీ కుకింగ్ కానీ ఏదైనా స్టార్ట్ చేసే ముందల, అంటే ఎక్స్పెషల్ ఇంట్లో వంట స్టార్ట్ చేసేది కానీ ఏదైనా కుకింగ్ వీడియో చేయాలి అని అనుకున్నా కానీ, ఫస్ట్ థింగ్ ఐ డూ ఈజ్ ఐ టై మై హెయిర్. నేను ఎందుకంటే తినే వాళ్ళకి మనం వేసే చికెన్ ముక్కలు రావాలి కానీ వాటితో పాటు జుట్టు కూడా రాకూడదు, చాలా అసహ్యంగా ఉంటుంది. సో అందుకని మేక్ షూర్ దట్ యు ఆర్ టైయింగ్ యువర్ హెయిర్. బాగా జడ వేసుకోవడం కానీ పైకి పెట్టుకోవడం కానీ అలా చేయండి, సో దట్ ఇట్ డజంట్ మేక్ అదర్స్ టు ఫీల్ అన్కంఫర్టబుల్ వెన్ దే సీ సంథింగ్ లైక్ దాట్. సో అది ఒకటి. అండ్ వాష్ యువర్ హ్యాండ్స్ థరోలీ, మంచిగా వాష్ చేసుకొని మనం యూజ్ చేసే కూడా మంచిగా వాష్ చేసుకొని యూజ్ చేస్తే చాలా మంచిది. అంటే మన ఆరోగ్యానికి మనకే మంచిది, ఇంట్లో వాళ్ళకి మనకి. సో చూసా కదా ఎంత ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుందో ఒక వీడియో షూట్ చేయడానికి. ఇంకా మనం ఫేస్ టు ఫేస్ అయితే చేసే వీడియోస్ అయితే లైక్ ఎక్కువ ఉంటుంది దీనికన్నా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ వీడియోస్ ఉంటాయి కదా, సో వాటికి
ఎఫర్ట్ ఉంటుంది. సో మీరు ఇంకొకటి కూడా చూసుకుంటూ ఉండండి, లైక్ మనం యాంగిల్ ఒకటే కాదు, జూమ్ చేసుకొని అదర్ థింగ్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి మనకి ఫోకస్డ్గా ఉండాలి అంటే మనకి ఆ వరకు మాత్రమే జూమ్ చేసుకోవచ్చు. సో ఇది మనం ఎడిటింగ్లో కూడా చేయొచ్చు, కానీ ఇక్కడ మనం ఆల్రెడీ వీడియో తీసుకునేటప్పుడే చేసుకుంటే ఏంటంటే చాలా నీట్గా వస్తుందన్నమాట. సో తర్వాత ఎడిటింగ్లో కూడా మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, మనం వీడియో అనేది కరెక్ట్గా షూట్ చేసుకుంటే మనకి ఎడిటింగ్ చాలా ఈజీ అయిపోతుంది. అండ్ వాయిస్ ఓవర్ కూడా నేను కొత్త కొత్త యూట్యూబర్స్ చూస్తూ ఉంటాను కదా, సో నేను చాలా వీడియోస్ అవి చూస్తూ ఉంటానన్నమాట. సో చాలా స్లోగా మాట్లాడతారు, చాలా స్లోగా మాట్లాడితే ఏమవుతుందంటే అసలు వినిపించదు, కొన్ని కొన్ని మొబైల్స్కి అంత వాల్యూమ్ ఉండదు, సో అవి అసలు వినిపించవు. వీడియోస్ వాయిస్ అనేది అసలు వినిపించదు. అలాంటప్పుడు ఏంటంటే ఇటు వాయిస్ని వింటూ ఉంటే అక్కడ వీడియో నెగ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఐ వుడ్ సేకి కొంచెం ఎక్కువ గట్టిగా మంచిగా మాట్లాడండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే వస్తుంది కంపల్సరీ, అండ్ షేర్ చేయండి కొత్త యూట్యూబర్స్ తోటి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో, టిల్ దెన్ బై బై. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టర్న్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్ సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ న్యూ వీడియో యూ విల్ రిసీవ్ ద నోటిఫికేషన్.